గులాబీ పురుగును అరికట్టే శక్తిలేని బీటీ పత్తి విత్తనాలను అధిక ధరకు ఎందుకు కొనుగోలు చేయాలని రైతు సంఘాలు ప్రశ్నించాయి విఫలమైన జన్యు మార్పిడి పరిజ్ఞానానికి రాయల్టీ చెల్లించాల్సిన అవసరం ఏముందని వ్యవసాయ రంగ నిపుణులు నిలదీశారు విస్తృత ప్రచారాలతో పత్తి రైతులను మభ్యపెట్టడాన్ని కంపెనీలు మానుకోవాలని సూచించారు బీటీ పత్తి విత్తనాల విక్రయాల విషయంలో కేంద్ర వ్యవసాయ శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని రైతు స్వరాజ్య వేదిక డిమాండ్ చేసింది ప్రధాన వాణిజ్య పంటైన బీటీ పత్తి విత్తనాల వైఫల్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఒకప్పుడు కాసులు కురిపించిన బీటీ పత్తి రకం క్రమంగా రైతన్నను అగాధంలోకి నెట్టేసింది బీటీ రకాలు కాయితలుచు పురుగుల్ని ఎదుర్కొనడంలో విఫలమయ్యాయని జాతీయ విత్తన సంఘం ఆరోపించింది బీటీబీజీ రెండు బీటిబీజీ ఒకటి మధ్య వ్యత్యాసం ఏముందంటూ మహికో మోన్శాంటో బయోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు ఇతర కంపెనీలు లేఖ రాశాయి రెండు వేల ఎనిమిది నుంచి బీటి పత్తికి కాయతొలుచు పురుగు తెగులు తట్టుకునే శక్తి లోపించిందని నిపుణులు చెబుతున్నారు బీజీ రెండు లోపాన్ని ఒప్పుకోని పక్షంలో ఇకపై వాటిల్లే నష్టాలకు మోన్శాంటో కంపెనీదే బాధ్యతని రైతు సంఘాలు రంగ నిపుణులు స్పష్టం చేశారు అలాంటప్పుడు బీటీకి ట్రైట్ వాల్యూ రాయల్టీలు చెల్లించాల్సిన అవసరమేముందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు అంటే బోల్గార్డ్ సాంకేతికం పూర్తిగా విఫలమైంది కాయ పురుగును ఎదిరించడంలో తర్వాత నిరుపయోగంగా మారిందని తేలిన సందర్భంలో అదే రాయల్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మెయిన్ చెప్పడమే కాదు ఇది విఫలమైందని మన్సెంటో మైకో కంపెనీనే ప్రకటించమని ఇప్పుడు నేషనల్ అసోసియే సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిమాండ్ చేసినారు ఇలా కనుక మీరు ప్రకటించకపోతే రాబోయే నష్ట కష్టాలకు మున్సెంటో కంపెనీ బాధ్యత వహించాలని కూడా చెప్పినారు కాబట్టి ఈ విషయాలని ఇప్పుడు మళ్లీ బోల్గార్డు విత్తనాలను రైతులకి సూచించేటప్పుడు భారత ప్రభుత్వం పరిశీలించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము చాలా ముఖ్యం ఏంటంటే ఎప్పుడైతే బోల్గార్డు సాంకేతికము తన సహజ శక్తిని కోల్పోయిందో రైతులు పురుగు మందులను ఎక్కువ వాడాల్సి వస్తుంది మరి మామూలుగా ఉన్న హైబ్రిడ్లకి ఈ బోల్గాడ్ సాంకేతిక ఉన్న హైబ్రిడ్కి తేడా ఏంటి నేషనల్ సీడ్స్ అపోజిషన్ వాళ్ళే సూటిగా ప్రశ్నించారు బోల్గాడ్ వన్ సాంకేతికానికి రెండు సాంకేతికానికి ఇప్పుడు ఏం తేడా ఉంది రెండు ఒకే విధంగా కాయదోసి పురుగులు తట్టుకోవటం లేదు అటువంటిప్పుడు బోల్గాడ్ టూకు అసలు ఎందుకు ట్రేట్ వాల్యూ ఇవ్వాలి అని మనం ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను బీటీ పత్తిలో పింక్ బోల్ వార్మును నిరోధించే శక్తి బీజీ ఒకటిలో సన్నగిల్లడంతో బీజీ రెండును ఆవిష్కరించారు ఐదారేళ్లుగా బీజీ రెండు కూడా విఫలమైంది మొత్తంగా ప్రకృతి విధ్వంసానికి కారణమైన జన్యు మార్పిడి పంటలు భారత్ వ్యవసాయానికి తగవని రైతు స్వరాజ్య వేదిక పునరుద్ఘాటించింది అసలు ఫెయిల్ అయిన టెక్నాలజీని ఈ పత్తి అంటే తెల్ల బంగారం మీరు బీటీ టూ పత్తి వేసుకుంటే మీరు ఒక మారుతి కార్ కొనొచ్చు ఒక హోండా కార్ కొనొచ్చు ఈ విధంగా ఒక విపరీతమైన అడ్వర్టైజ్మెంట్లు ఏవైతే చేసే విత్తనాల కంపెనీలు వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఈ టెక్నాలజీ పనిచేయట్లేదని చెప్తున్నారు కాబట్టి విత్తనాల కంపెనీలు వాళ్ళు కూడా తప్పుడు ప్రలోభాలతోటి తప్పుడు ప్రచారంతోటి రైతులను మోసం చేయకూడదని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము రైతులు కూడా ఈ టెక్నాలజీలను మనం రిజెక్ట్ చేద్దాము ముఖ్యంగా చాలా పంటల్లో జన్యు మార్పిడి టెక్నాలజీ తీసుకురావడం వల్ల ద్వారా ఉత్పత్తి పెరుగుతుందని కానీ లేకపోతే రైతులకు లాభం కలుగుతుంది కానీ విపరీతమైన ప్రచారం ఇంకా జరగబోతూ ఉంది ఫ్యూచర్లో కాబట్టి దాన్ని కూడా రైతులు చాలా జాగ్రత్తతో గమనించాలా మనకి జన్యు మార్పిడి టెక్నాలజీ అసలు వద్దే వద్దని తిరస్కరించాలనేది రైతు స్వరాజ్య వేదిక రైతులు కూడా వినిపిస్తూ ఉంది బీటీ బోల్వార్ రెండులో లోపాలను అంగీకరిస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీలోగా తమకు వివరణ ఇవ్వాలంటూ మహికో మోన్షాంటో బయోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు భారత విత్తన సంఘం అల్టిమేటం జారీ చేసింది ఈ విత్తనాలను పంపిణీ చేయబోయే ముందు భారత ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాలని రంగ నిపుణులు డిమాండ్ చేశారు